అందరికీ నమస్కారం. అంటోలీస్ట్రి తెలుగు ఛానల్కి స్వాగతం. భగవద్గీత 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలోని 11వ శ్లోకం నుండి ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన మాత్మనః నాత్యుచ్చ్రిత్రం నాతినీచం చైలాజిన కుశోత్తరం. దీనికి పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భాసనాన్ని, దానిపైన జింక చర్మాన్ని, దానిపైన వస్త్రమును ఒకదానిపైన ఒకటి పరచి బాగా ఎత్తుపై గాని బాగా లోతులో గాని కాకుండా సరిసమంగా ఉన్న స్థిరమైన విధమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని తాత్పర్యం. కర్మయోగం గాని సన్యాసయోగము గాని పాటించాలంటే అందుకు సాధన చేయాల్సి ఉంటుంది అంటూ ఆ సాధన ఎలా ఉండాలో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా. తర్వాత 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనహకృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. దీనికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న ఆసనంపైన కూర్చుని చిత్తంలోని రకరకాల ఆలోచనలను అదుపు చేసుకుని ఏకాగ్రతతో మనస్సును స్థిరంగా ఉంచుకుని అంతఃకరణాన్ని శుద్ధి చేయడానికై ధ్యానము చేయవలెను అని తాత్పర్యం. తర్వాత 13వ శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశాచ్ఛ నవలోకయన్. దీనికి శరీరాన్ని, మెడను, తలను నిటారుగా ఉంచి కదలని విధంగా స్థిరంగా ఉంచి చూపులను ఎటువైపు పోనీయకుండా తన ముక్కు చివరను చూడడం పైననే దృష్టిని నిలపాలి అని తాత్పర్యం. దర్భలు పరచి, దానిపై జింకచర్మం పరచి, దానిపై గుడ్డను పరచి, దానిపైన నిచ్చలంగా కూర్చుని ఈ విధంగా ధ్యానం చేయాలంటే ఎలా చేయాలి అన్న విధానాన్ని వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత 14వ శ్లోకం. ప్రశాంతాత్మ విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనః సంయమ్య మచ్చిత్తోయుక్త ఆసీత మత్పర. దీనికి ఈ విధంగా ధ్యానయోగి ప్రశాంతమైన ఆత్మ కలవాడై, భయం లేనివాడై బ్రహ్మచర్య దీక్షను తీసుకుని మనస్సును కఠినంగా నియంత్రించుకుని నిచ్చల స్థితిలో ఉండాలి అని తాత్పర్యం. తర్వాత 15వ శ్లోకం. యజ్ఞన్నేవం సదాత్మానం యోగీ నియత మానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థా మతిగచ్చతి. దీనికి ఈ విధంగా మనస్సును నిగ్రహించుకున్న యోగి నిరంతరం పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే తన ఆత్మను అంకితం చేసినవాడు నాలోని పరమానందాన్ని, పరమానందం యొక్క చివరి రూపమైన శాంతిని పొందుతాడు అని తాత్పర్యం. ఎలాంటి ఇతరత్రా ఆలోచనలు లేక స్థిరంగా కూర్చుని మనస్సును నిచ్చలంగా ఉంచుకుని కేవలం నాయందే తన ఆత్మను అంకితం ఇవ్వాలి. అప్పుడు పరమానందాన్ని, చివరకు శాంతిని పొందుతాడు సాధకుడు అని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. పరమాత్మను పొందటం అంటే పరమానందాన్ని పొందటమే అని, ఇదే శాంతికి రూపం అని, తన అంతిమ రూపం శాంతి అని చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తిన చైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవచార్జున. దీనికి అర్జున, అతిగా తినువాడికి, అసలే తిననివాడికి, అతిగా నిద్రపోయేవాడికి, అసలే నిద్రపోనివాడికి ఈ యోగం సిద్ధించదు అని తాత్పర్యం. అద్భుతమైన శ్లోకం ఇది. మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నాడు. అతిగా తినడం అంటే ఏ విషయంగానైనా అతిగా స్పందిస్తే అది నష్టాన్ని కలిగిస్తుంది. అందుకని ఏ విషయంలో కూడా అతిగా స్పందించినా, మొత్తంగా స్పందించకపోయినా ఆ వ్యక్తి ధ్యానానికి పనికిరాడు. ధ్యానం చేయటం అంటే ముందు మనస్సు, శరీరం రెండూ నిలకడగా ఉండాలి. అలా ఉండాలి అంటే నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవారి వల్లనే అది సాధ్యమవుతుంది. తనను తాను ఎక్కడ ఎలా నియంత్రించుకోవాలో అలా వారైతేనే నియంత్రించుకోగలరు. రకరకాలుగా సమాజానికి దూరంగా విపరీతంగా ప్రవర్తించిన వారికి నిలకడ ఎలా వస్తుంది? వారు ధ్యానం ఎలా చేస్తారు? కాబట్టి సమాజాన్ని పూర్తిగా పట్టించుకోకుండా యోగ సాధన చేసినా అది అతిగానే అవుతుంది. మొత్తంగా సమాజపు విషయాల్లోనే మునిగి తేలుతూ యోగ సాధనను అసలే పట్టించుకోకుండా ఉండటం కూడా అంతే అవుతుంది. అందుకని రెండింటినీ సమన్వయించుకోగలవాడై ఉండాలి.
అని ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దీనికి తినడం విషయంలోనూ, తిరగడం విషయంలోనూ, పని చేయడం విషయంలోనూ, పద్ధతిని ఆచరించడంలోనూ, నిద్రించేప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించటం సహజంగా సమయానుకూలంగా ఉంటుందో అలా ఆచరించిన వాడు ధ్యానయోగం పొందుతాడు. ధ్యానయోగం దుఃఖాన్ని పోగొడుతుంది అని తాత్పర్యం. ఒక మనిషి సమాజంలోని సమాజపు కట్టుబాట్లకు అనుగుణంగా తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలిసిన వ్యక్తి ఏదైనా సాధించగలడు. ఇతను యోగ సాధన కూడా చేయగలడు. అందుకని మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలిగేలా తనను తాను నియంత్రించుకోవాలి. అప్పుడే అతని జీవితం సుఖంగా ఉంటుంది, దుఃఖం ఉండదు అని ఈ శ్లోకం భావం. తర్వాత 18వ శ్లోకం. యదా వినియతం చిత్తమాత్మన్యే వావితిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. దీనికి చిత్తాన్ని పూర్తిగా వశంలో ఉంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలిపినప్పుడు అతడు సర్వభోగముల యందును ఆసక్తి లేనివాడిగా మారుతాడు. ఆ స్థితినే యోగస్థితి అంటారు. నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే ఏ కోరిక మనిషిని బాధ పెట్టనప్పుడు ఉంటుంది. ఈ నిజమైన ఆనందమే పరమాత్మ స్వరూపం అని మరొకసారి చెబుతున్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుజ్ఞతో యోగమాత్మనః. దీనికి గాలి వీచని చోట నిచ్చలంగా ఉండు దీపంలాగా యోగికి వశమై ఉన్న మనస్సు పరమాత్మ ధ్యానమునందు నిమగ్నమైనప్పుడు ఏ వికారము లేకుండా నిచ్చలంగా ఉంటుంది అని దీని తాత్పర్యం. తర్వాత 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. దీనికి ధ్యాన సాధన వల్ల బుద్ధి నిగ్రహించబడి ఉన్నత స్థితిని పొందుతుంది. పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధి కలుగుతుంది. వీటితో భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని ఆ పరమాత్మను పొందటంలోన సంతృప్తిని చెందుతాడు యోగి అని తాత్పర్యం. నిజమైన ఆనందమే పరమాత్మ, పరమాత్మయే ఆనందం. ప్రతి మనిషి ఆనందాన్ని కోరుకునే అన్నీ చేస్తాడు. కానీ అతను ఆనందాన్ని పొందడానికి బదులు కోరికల సుడిగుండంలో చిక్కుకుపోతాడు. ఈ స్థితిని ఆత్మ సంయమయోగ సాధన ద్వారా తొలగించుకోవచ్చు, పరమాత్మగా పిలువబడే ఆనందాన్ని పొందవచ్చు అని దీని భావం. ఇక ఆత్మ సంయమయోగం అధ్యాయంలోని 21వ శ్లోకం నుండి తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురుం.